ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీకు ఈరోజు షర్ట్ ఎలా ఐరన్ చేయాలి అనేది చెప్తానండి. ఫస్ట్ స్విచ్ ఆన్ చేసిన తర్వాత హీట్ ఎంత ఉందో చూసుకుని ఆ తర్వాతే ఐరన్ బాక్స్ని షర్ట్ మీద పెట్టండి. ఈ వీడియోలో ఈజీగా ఎలా చేసుకోవాలో చెప్తాను. దీనివల్ల మీకు ఈజీగా అనిపిస్తుంది, ఐరన్ చేసుకోవడం పెద్దగా కష్టం అనిపించదు. ఫస్ట్ కాలర్ పార్ట్ చేసుకోండి, టూ సైడ్స్ చేసుకోవాలి. నెక్స్ట్ షోల్డర్ పార్ట్ చేసుకోవాలండి. కొంచెం ప్రెజర్ అనేది ఎక్కువగా అప్లై చేయగలిగితే షర్ట్ అనేది బాగా ఐరన్ అవుతుంది. ఇంకో ఇంపార్టెంట్ టిప్ ఏంటంటే వాటర్ స్ప్రింకిల్ చేసుకోండి. కొంచెం బాగా నలిగిపోయిన దగ్గర మనం వాటర్ స్ప్రింకిల్ చేసి ఐరన్ చేస్తే షర్ట్ అనేది బాగా నలుగుతుంది అన్నమాట. కొన్ని ఐరన్ బాక్సెస్ అయితే వాటర్ స్ప్రింకిల్ చేసే ఆప్షన్ ఉంటుంది అందులోనే, అది లేని వాళ్ళు ఇలా సెపరేట్గా కూడా చేసుకోవచ్చు. తర్వాత హ్యాండ్ స్పాట్ చేసుకోండి. ఫస్ట్ కాలర్ పార్ట్, తర్వాత షోల్డర్ పార్ట్, తర్వాత హ్యాండ్ స్పాట్ చేసుకోండి. టూ హ్యాండ్స్ని కూడా ఇలాగే ఐరన్ చేసుకోండి. ఇది చాలా ఈజీ ప్రొసీజర్ అండి. మీరు టూ త్రీ షర్ట్స్ ఇలాగే చేస్తే ఆటోమేటిక్గా మీకే వచ్చేస్తుంది, తర్వాత మీరే చాలా ఈజీగా ఐరన్ చేసేసుకోవచ్చు. స్టెప్ బై స్టెప్ మీరు చేసుకుంటూ పోతే చాలా ఈజీగా త్వరగా అయిపోతుంది. మీరు ఈ వీడియోలో చూస్తున్నట్టుగా ప్రాక్టీస్ చేయండి, మీకే ఈజీగా అనిపిస్తుంది. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే షర్ట్ ముడతలు పడినప్పుడు మనం ఐరన్ చేసుకుంటే బాగానే ఐరన్ అయిపోతున్నట్టు కనిపిస్తుంది. హీట్ తగ్గిపోయాక ఆ ముడతల్లానే ఉంటాయి. సో మనం ఫస్ట్ చేసుకునేటప్పుడే నొక్కి చేసుకుంటే బాగా ఐరన్ అవుతుందన్నమాట. ఇప్పుడు అలాగే నెక్స్ట్ హ్యాండ్ కూడా చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి షర్ట్ లోపలి భాగం చేసుకోవాలి. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మనం ఐరన్ బాక్స్ పక్కన పెట్టుకున్నప్పుడల్లా దాన్ని హీట్ మోడ్ని న్యూట్రల్ చేసుకోవాలి. లేదంటే మనం మ్యాక్సిమం హీట్లో పెట్టి పక్కన పెడితే మనం ఐరన్ బాక్స్ షర్ట్ మీద పెట్టినప్పుడు షర్ట్ డ్యామేజ్ అయ్యే ప్రమాదం ఉంటుంది. సో ఈ పాయింట్ మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ టిప్ ఏంటంటే ఐరన్ బాక్స్ పర్చేస్ చేసేటప్పుడు కొంచెం వెయిట్ ఉన్న తీసుకుంటే మనకి ఐరన్ చేసుకునేటప్పుడు చాలా ఈజీగా అవుతుంది. మనం ఎక్కువ ప్రెజర్ అప్లై చేయకుండానే ఆ బాక్స్ వెయిట్కి కొంచెం ఐరన్ సాఫ్ట్గా అవుతుందన్నమాట. నెక్స్ట్ ఫ్రంట్ పోర్షన్ చేసుకోవాలి. చాలామంది ఫ్రంట్ పోర్షన్ చేసుకునేటప్పుడు ఈ బటన్ థ్రెడ్ని వదిలేస్తారు. మనం ముందే ఇది చేసి పెట్టుకుంటే లుక్ అనేది బాగా ఉంటుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఐరన్ చేసేటప్పుడు ఎడ్జెస్ని సెట్ చేసుకోవాలి. షర్ట్కైనా ప్యాంట్కైనా సరే తర్వాత మిడిల్లోకి రావాలి, అప్పుడే ఐరన్ అనేది కరెక్ట్గా ఉంటుంది. ఇలా ఒక టూ త్రీ టైమ్స్ చేసి చూడండి, మీకే అలవాటు అవుతుంది. చాలా ఈజీగా ఉంటుంది, కష్టమేమీ కాదు. ట్రై చేయండి ఒకసారి. నెక్స్ట్ ఎలా మడత పెట్టుకోవాలంటే షర్ట్ని సెంటర్ బటన్ ఉంటుంది కదా, దాన్ని బేస్ చేసుకుని మడత పెట్టుకుంటే షర్ట్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. ఓకే, ఈ వీడియో చూసిన తర్వాత మీకు షర్ట్ ఎలా ఐరన్ చేయాలో అర్థమయ్యే ఉంటుంది అనుకుంటున్నాను. మీరు కూడా ఈ టిప్స్ ఫాలో అవ్వి ఐరన్ చేస్తే మీకు షర్ట్ అనేది బాగా పర్ఫెక్ట్గా ఐరన్ అవుతుంది. ఓకే, మళ్ళీ నేను నెక్స్ట్ వీడియోలో కలుస్తాను మిమ్మల్ని. ఓకే, బాయ్ బాయ్.